అవును అరెస్ట్ చేశారని అంటున్నారు, మరి నాకైతే సమాచారం లేదు. ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గారు అరెస్ట్ అయ్యారని, అరెస్ట్ చేశారని ఏదో ఒకటి రెండు ఛానల్స్లో వస్తుంది, అవఫర్గిస్తూ నాకు తెలియదు. అయితే ఆయన అరెస్ట్ చేయాలని, ఆయన మీద కేసు పెట్టాలని, ఈ మద్యం కేసులు ఆయనతో పాటు ఇంకా చాలా మందిని పెట్టాలనేటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకి ఆ యెల్లో మీడియా ఈనాడు ఇప్పుడు రామోజీరావు గారి పత్రిక లేదా ఆంధ్రజ్యోతి చూస్తుంటే అర్థమవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నానయ్యా, మద్యంలో స్కామ్ ఎక్కడ అవకాశం ఉంటుంది నాకు తెలియక అడుగుతాను. మద్యం అమ్మకాలు పెరిగితే స్కామ్ ఉంటుందా, తగ్గితే స్కామ్ ఉంటుందా? తగ్గినయే, మా టైంలో మద్యం అమ్మకాలు తగ్గాయి, మా టైంలో మద్యం షాపులు తగ్గాయి, మా టైంలో డిస్టిలరీ కొత్త వాటికి పర్మిషన్ ఇవ్వలేదు, ఆ డిస్టిలరీలే కొనసాగాయి, స్కామ్ ఎక్కడ అవకాశం ఉంటుంది? అంటే చెత్త నుంచి స్కాములు తీసినట్టుగా మద్యం నుంచి స్కామ్ తీసి ఎవరినెత్తినో వేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలుండవని పెదాలతో చెబుతున్నారు, మాటలతో చెబుతున్నారు. చేతల్లో మాత్రం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులని అధికారుల్ని, నాకు దురదృష్టం ఏంటంటే వైసీపీ ఐపీఎస్ ఆఫీసర్లు అంట, మన పత్రికలు చూశాను నేను, వైసీపీ ఐపీఎస్ ఆఫీసర్ని 19 మందిని రోజు ఉదయం వచ్చి సాయం దాకా కూర్చోమన్నారంట. అది చిన్నప్పుడు మేము గుర్తున్నాం, మనం చదువుకునే రోజుల్లో ఆలస్యంగా లేటుగా వస్తే అరే ఇప్పటి నుంచి సాయం దాకా గోడ కూర్చోయమని వాళ్ళు అట్ట ఉంది. ఇది నాకు అర్థం కల కొత్త పద్ధతులు పెట్టేశారు, వైసీపీకి అనుకూలంగా ఉన్నారంట వాళ్ళు. నాకు తెలియదు ఐపీఎస్ ఆఫీసులు వైసీపీకి అనుకూలంగా ఎందుకుంటారు, ఐఏఎస్ ఆఫీసులు వైసీపీకి అనుకూలంగా ఎందుకుంటారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తులు అయి ఉంటారు, వాళ్ళు ఎక్కడ చట్టాన్ని వ్యతిరేకిస్తే చట్టాన్ని వ్యతిరేకించినట్టుగా చెప్పొచ్చు, తప్పలేదు. కాబట్టి ఏదో ఒక విధంగా స్కాములు చేశామనేటువంటి భావన తీసుకొచ్చి ప్రజల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 ఏబిఎన్ వీటిలో టకటక చెప్పడం, ఒక కేసు బుక్ చేయటం, ఇద్దరు అరెస్ట్ చేయటం, లోపలేయటం, బెయిల్ రాకోకుండా దాన్ని ఫాలో అప్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కక్ష సాధింపు చర్యలు లేవంటున్నారు, కానీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎర్రబుక్కు సంస్కృతితో కక్ష సాధింపు చర్యలే చేస్తున్నారు. దీనికి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. ఇవాళ రేపు అది వేరే విషయం, టైం విల్ డిసైడ్. కక్ష సాధింపు చర్యలు చేసిన వారెవరైనా దానికి మూల్యం చెల్లించక తప్పదనేది నా అభిప్రాయం. ఈ వాసుదేవరెడ్డి గారి అరెస్ట్ కూడా, ఈజ్ అన్ MD బ్రివేజ్ కార్పొరేషన్స్, దానిలో ఏదో ఒక గుడ్డగాల్చి ముఖాన వేసి ఆయన అరెస్ట్ చేసి ఆ తర్వాత దానిలో సంబంధం ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఉన్నారని వాళ్ళని బయటికి తీసుకొచ్చి, అట్లాగే వెంకటరెడ్డి అని చెప్పేసి మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆయన్ని కూడా టార్గెట్ చేసి ఈ రకంగా ఏదో ఒక విధంగా ఆఫీసర్లను భయపెట్టాలనేటువంటి ప్రయత్నం దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి ఈ రకమైన అలవాటు ఇంతకు ముందు లేదు, ఈ మధ్యనే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అబ్బాయి ఇచ్చాడు కదా, అందుకని చంద్రబాబు నాయుడు గారు మనిషి ఆయన ఉంటున్నాడు, కానీ బుర్ర మాత్రం మా లోకేష్దే, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఈ మధ్యకాలంలో లోకేష్ బాగా యాక్టివ్ అయ్యి ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనేది నా అభిప్రాయం. అది కూడా ఇంతే. ఈ లిక్కర్ స్కామ్ ఏమనేది ఏమీ లేదు, లిక్కర్ స్కామ్ ఉన్నట్టుగా సృష్టించి ఎవరినో భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. పాపం అధికారులు కదా, వారికి ఏముంటుంది, వాళ్ళు భయపడతారు. కానీ రాజకీయ నాయకులు మేము ఎందుకు భయపడతాం, చిన్నప్పటి నుంచి చూశాం కదా, ఇవన్నీ చూస్తూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం కూడా మాకు తెలుసు, ఆయన అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు, అపోజిషన్లో ఉన్నారు, ఇవన్నీ చూస్తున్నాం. ఆయన మీద కూడా కేసులున్నాయి, రామోజీరావు గారి మీద కేసులు ఉన్నట్టుగా. రామోజీరావు గారు చాలా గొప్పవాడు, ఆయన మీద కేసులేంటి? ఆర్థిక వ్యవస్థను కుప్ప కూల్చేస్తున్నారు, ఆయన పత్రికా స్వేచ్ఛ మీద మీరు తిరగబడుతున్నారని చెప్పినటువంటి వాళ్ళందరూ దీనికి ఏమి సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. హైకోర్టులో RBI వేసినటువంటి అఫిడవిట్ చదువుకోమని మనం చేస్తున్నా. ఎవరైతే సపోర్ట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, ఎవరైతే ఆ రోజున సపోర్ట్ చేశారో రాజశేఖర రెడ్డి గారు అన్యాయంగా అక్రమంగా రామోజీరావు మీద దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఎవరైతే ఆ రోజున ఆయనకి వత్తాసుగా పలికారో వాళ్ళందరూ కూడా ఇవాళ RBI వేసినటువంటి అఫిడవిట్ను చదవండి, రామోజీరావు గారు ఎంత క్రైమ్కు పాల్పడ్డాడో తెలుస్తుంది. రామోజీరావు గారు క్రైమ్స్కు పాల్పడ్డాడు, చంద్రబాబు నాయుడు గారు క్రైమ్స్కు పాల్పడ్డారు. గెలిచినంత మాత్రం క్రైమ్స్ ఏమి పోవు, కాలం నిర్ణయిస్తుంది. తప్పనిసరిగా స్కిల్ స్కామ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.